తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 31 లోపు కేబినెట్ విస్తరణ ఉంటుందని మీడియా ప్రతినిధితో చిట్చాట్లో తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జరుగుతున్నారు. చందు, ఎప్పటి నుంచో మంత్రివర్గ విస్తరణపై చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఇప్పటికైనా క్లారిటీ వస్తుందనుకోవచ్చు. సతీష్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొద్ది క్రితం మీడియాతో చిట్చాట్ చేశారు. ఆ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణపై కూడా ఆయన మాట్లాడారు. ఈ నెల 31 లోపు మంత్రివర్గ విస్తరణ పూర్తవుతుందని కూడా ఆయన చెప్పారు. అయితే పార్టీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తర్వాత అది కీలకంగా వ్యవహరిస్తుంది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాబట్టి ఆయన చేసినటువంటి ఏదైతే కామెంట్స్ 31 వరకు ఉండదో ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే 7 ఏళ్ళు కాంగ్రెస్ పాలన పూర్తయినా ఇప్పటికీ ఇంకా మంత్రులు 6 మంత్రులను ఫిల్ అప్ చేయాల్సి ఉంది, కానీ ఇప్పటికి చేయలేదు. ఎందుకంటే చాలా మంది ఆశావాదులు చాలా కాలంగా మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పటికీ హైకమాండ్ కు వినయించుకున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద కూడా చెప్తున్నారు తమకు మంత్రి పదవి ఇవ్వాలని. ఈ క్రమంలోనే ఒక్కో జిల్లాలో ఇద్దరు చేసి మంత్రివర్గంలోకి రావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అటు ఇంద్రకరణ్ రెడ్డి, అదేవిధంగా గడ్డం వివేక్ వెంకటస్వామి, వీళ్ళిద్దరు కూడా మంత్రివర్గంలో రావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు వచ్చినట్టు ఉమ్మడి నిజామాబాద్ లో సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా మదన్ లాలు వీళ్ళంతా కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే మదన్ మోహన్ రావు వీళ్ళున్నారు. అదేవిధంగా నల్గొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలో రావాలనుకుంటున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో వాకిటి శ్రీహరి లాంటి నేతలు కూడా తమకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఖచ్చితంగా ముజరాజు కోటలో ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇలా చూసినట్టయితే చాలా చోట్ల ఆశావాదుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకొని మంత్రి పదవులు ఇవ్వాలని కూడా హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది. ఒకవేళ ఎవరైనా సిఫార్సు చేసినా కూడా ఒకవేళ వాళ్ళకి ఎక్కువ రెడ్డి ఇప్పటికీ రెడ్డి సమాజం సంబంధించినటువంటి నేతలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అడిగే వాళ్ళు కూడా వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎవరికి ఇచ్చినా సమస్య అవుతుంది అనేటువంటి ఆలోచనలో అధిష్టానం ఉంది. ఈ క్రమంలోనే అన్ని సామాజిక సమీకరణాలు బేరేజ్ చేసుకున్న తర్వాతనే మంత్రివర్గంలో చోటు కల్పించాలని కూడా అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో ఇన్ని రోజులు కూడా వడపోత కార్యక్రమాన్ని అధిష్టానం చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు, రేపు అధిష్టానాన్ని ఆయన కలవబోతున్నారు. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణపై చర్చ జరిగే అవకాశం ఉంది కాబట్టి డిసెంబర్ 31 లోగా ఈ మంత్రివర్గ విస్తరణ ఉంటుందనేటువంటి సంకేతాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చినట్టుగా కూడా మాకు అర్థమవుతోంది. సతీష్, థ్యాంక్ యూ చందు.